వీడిన మర్డర్ మిస్టరీ. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన యువతి శిరీష హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ దారుణానికి పాల్పడింది శిరీష బావేనని వెల్లడించారు. దర్యాప్తులో అనిల్ తన నేరాన్ని ఒప్పుకున్నాడని వివరించారు. శనివారం అర్ధరాత్రి శిరీషను బయటకు పిలిచి నీటికుంటలో పడేసి చంపినట్లు తెలిపాడని పేర్కొన్నారు. మద్యం మత్తులో శిరీషపై బ్లేడ్ స్క్రూడ్రైవర్తో దాడి చేశాడని, కళ్ళలో పొడిచానని పోలీసులు తెలిపారు. జిల్లాలోని పరిగి మండలం కాళ్ళాపూర్కు చెందిన జట్టు శిరీష శనివారం రాత్రి గ్రామ శివార్లో చెరువు దగ్గర విగతజీవిగా కనిపించింది. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత పోలీసులు శిరీష మృతదేహాన్ని అప్పగించడంతో బంధువులు అంత్యక్రియలకు ఏర్పాటు చేసుకున్నారు. అయితే శిరీష మృతిపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయడం, కుటుంబ సభ్యుల ప్రవర్తనపై సందేహం వ్యక్తం కావడంతో మరోమారు పోస్టుమార్టం నిర్వహించారు. శిరీష కళ్ళను పొడిచినట్లు, స్క్రూడ్రైవర్ లాంటి వస్తువుతో గాయపరిచినట్లు వైద్యులు తేల్చారు. శరీరంపై బ్లేడ్ గాయాలు ఉన్నాయని వివరించారు. శిరీష హత్య వెనుక ఆమె తండ్రి జంగయ్య, బావ అనిల్ పాత్ర ఉందని గ్రామస్తులు ఆరోపించారు. దీంతో పోలీసులు జంగయ్య, అనిల్ను అదుపులోకి తీసుకొని విచారించారు. మృతురాలి ఫోన్లోని కాల్ డేటా, ఇతర వివరాలు సేకరించి విశ్లేషించగా అనిల్పై సందేహాలు పెరిగాయని పోలీసులు చెప్పారు. అనిల్ను విచారించగా శిరీషను చంపినట్లు తెలిపాడన్నాడు. ఈ హత్యకు అనిల్ స్నేహితుడు రాజు కూడా సహకరించాడని పోలీసులు చెప్పారు.